హలో గైస్, నేను మీ నరసాపురం కూడా మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు ప్రస్తుతం టాపిక్లోకి వెళ్ళిపోతే, సో నేను ఇప్పుడు ఫోన్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నానండి. సో మీ సపోర్ట్ వల్ల 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో 500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మీ సపోర్ట్ వల్ల. ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రస్తుతం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు నేను వైజాగ్ అందాలను మరియు అరకు అందాలను కూడా మీకు చూపించబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, నరసాపురం గొర్రె డైరీస్ బ్లాగ్స్. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్. చాలామంది కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, దయచేసి చేయండి. ఇంకా ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. మాట్లాడుకోకూడదు.
అన్న పన్నెండు లక్షలు ఇచ్చాడు ల్యాబే అండి ఆడేంటి అని పరిస్థితి ఆడు ఊనుగా నేను 12 లక్షలు ఇచ్చాను చెప్పడం నమ్మద్దారా. పైకి ఎక్కుతున్నాం కదా హైట్కి పడతా ఉంటా శాస్త్రమా మరి చాలాసార్లు నాకు అలాగే పట్టినాయి శాస్త్రం టేక్ ఆఫ్ అయినప్పుడు చెవులు పట్టినట్టు పడతాయి దిగేటప్పుడు స్పీడ్గానే దిగుతుంది అత్తమ్మ ఎక్కడప్పుడే కొంచెం కష్టపడాలి. Yeah, last call.
తీసేస్తున్నావా? తీసేయి తీసారా? తీసారా ఫోటోలో మిమ్మల్ని పంపించారు. గోల్కొండ వ్యూ పాయింట్ మళ్ళీ వ్యూ పాయింట్ వచ్చింది. ఎందుకంటే నన్ను చెక్ చేయాలంటే చెప్పండి. మమ్మీని చూడు. ఫోటో తీయమ్మా, తీసుకో బాబు, తీసుకో. ఇదంతా షూటింగ్ లో చూపించాడు, ఇప్పుడు అంత మంచున్నాడు. ఇక్కడే దాన్ని గుర్తుపడతాడు అనుపమ్మ. ఇక్కడే కదా సేమ్ ఇదే. ఎక్కువ ఉన్నా చూడు, అక్కడ నుంచి ఉంది. ఇదేమైనా వచ్చాడు ఇక్కడ మంచి మంచి లొకేషన్ లాగా చేస్తుంది షూటింగ్ కూడా. అక్కడ నుంచి ఫోటో తీరా, అక్కడ నుంచి ఫోటో తీ.
హాయ్ గాయ్స్, నేను మీ నరసాపురం కూడా మళ్ళీ వచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు మేము నేను మీకు చెప్పాను కదా వైజాగ్ మరియు అరకు అందాలు చూపిస్తానండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొకటి అంటే, ప్రస్తుతం ఇప్పుడు మనం అరకు రిసార్ట్లో ఉన్నాం. అరకు రిసార్ట్లోని ఇక్కడ మీరు లేడీ ఫ్యాన్స్లోని ఆ లేడీస్లో ఎంతో మంది సీరియల్ చూసారు కదా, అందుకనే మొత్తం కుప్పిడే ఎంతమంది సీరియల్ కూడా ఈ లొకేషన్లోనే జరిగింది. ఇదిగోండి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదేమో బెడ్, ఇదేమో కూర్చోవడానికి. ఇక్కడ ఫోన్ ఉంది, ఏదైనా కావాలంటే కూడా కాల్ చేయడానికి. థ్యాంక్ యూ. సేఫ్టీ కొంత దీనికి పోవచ్చిన గమ్మ
నీరు పుట్టాలి పుట్టుకోవాలి. ఇటు ఏం లేవా ఉంటే అలాగే న్యాచురల్గా ఉంటుంది నేను చెప్పింది.
కాయలు తోట చివరకు వచ్చాం తీసింది వీడియో మా పంపిస్తా వీడియో ఎక్కువ
చాక్లెట్ పార్సల్ చాక్లెట్ చెయ్యి, కవర్ చెయ్యి, కవర్ చెయ్యి, కవర్ చెయ్యి. ఎలా వెళ్ళాలి అంటే చాక్లెట్ ఫ్యాక్టరీకి? ఇచ్చండి పిల్లలకి, మనకు కాదు. రోజు నార్త్ ఎలా అదేంటిది? అది సాటయాక్షన్ పాముగా అది రోడ్ రూట్ మ్యాప్, అదే ట్రైన్ గుహలో ఉండవుతుంది. ఎక్కువా ఏంటిది? అది అలా ఎక్కి అలా టాయిలెట్ అలా వచ్చి అలా వచ్చి ఇలా దిగాలి.
నల్లజీర కర్ర సోయాబీన్స్ చెప్పదు కదా ఫస్ట్ ఎవడ వెళ్తే టైం పట్టేస్తా అలా డైరెక్ట్గా వెళ్ళిపోవడం బెటర్ లేదంటే రూమ్కి వెళ్దామంటే
సిగ్నల్స్ ఉండవు కదా అత్తమ్మ. నేను చెప్పాను అదన్నాను కదా మీకు, అవును కూతురు ఉంటాయి ఏం కొనుక్కుని వెళ్ళొద్దని చెప్పాను. అవును లాగిస్తా లాగిస్తాయని చెప్పాను. పట్టుపోతా మాయ అన్నాడు, ఏం లాగలరు ఏమి ఉండవాలరు అన్నారు కూతురు. కిందకు ఉంది గుహ కిందా రాకపోతే మీ అందరు ప్రజలు ఎక్కొస్తాను బైక్. ఈ స్కిడ్ అవుతుంది నీళ్ళు కదా. వెళ్తుందా రావాలి రా దాన్ని పట్టుకో మాదొక్కండి అక్క పట్టుకో జాగ్రత్త అంటే స్కిడ్ అవుతా ఉంటా. బాగా వస్తుందన్నాడు నీళ్ళు వచ్చిన అంత పైన
ఆ మెట్లు వీసినాయి అయ్యే వేద కష్టం ఉంటారండి. నీళ్ళు వచ్చినాయి ఏంటి
నువ్వు ఆ కెమెరా పట్టుకుంది కానీ సరిగ్గా పట్టుకో, ఎటు పడితే అటు పట్టుకుంటావు. ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎంత లోతుందో చూడటం.
చెప్పండి.